డైట్ చేసే ముందు ముందు ఒక 20 నిమిషాలు వాకింగ్ చేయాలి. తర్వాత నేను రాగి ఇడ్లీ ఎలా నానబెట్టుకోవాలి, ఇలా వేసుకున్న మినపప్పుని శుభ్రంగా కడగాలి, 2 సార్లు వంచాలి. ఇలా వంచిన తర్వాత దాంట్లోకి మళ్ళీ 1 స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఇలా మెంతులు వేసుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టాలి. ఇలా నానిన తర్వాత ఇప్పుడు మరో గిన్నెలోకి రాగులు తీసుకోవాలి. నేను అదే కప్పుతోటి రాగులు తీసుకున్నాను. ఈ రాగులు కూడా ఒక గిన్నెలో వేసి 2-3 సార్లు శుభ్రం చేసుకోవాలి. ఇలా 4-5 గంటలు నానిన తర్వాత మనం వీటిని మినపప్పుని రాగుల్ని కలిపి ముందుగా రాగుల్ని మిక్సీలో వేసి ఇలా మెత్తగా ఆడుకోవాలి. ఇలా ఆడిన తర్వాత మనం మినపప్పు కడిగి పెట్టుకున్నాం కదా, అవి నానినాయి, అవి కూడా వేసి మనం ఇడ్లీ పిండిలాగా ఆడుకోవాలి. ఇలా గట్టిగా ఆడుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు నేను 4-5 గంటలు నానబెట్టాను. చూసారా ఎలా వచ్చిందో, పైకి ఇలా ఉబ్బింది కాబట్టి. ఇప్పుడు మనం ఇడ్లీ వేసుకోవాలి. ఇందులో కొద్ది సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ పిండిని మొత్తం పైకి కిందకి బాగా కలుపుకోవాలి. గరిటతోటి కలుపుకొని అందులో కొంచెం నీళ్ళు అన్నమాట ఇలా పెట్టుకొని ఇడ్లీ పాత్రలో నీళ్ళు వేసుకొని ఇడ్లీ రేకులను అందులో పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఇడ్లీ చూసారా ఇలా బయట చెమ్మ లేకుండా ఇలా రావాలి ఇడ్లీ. అప్పుడు మనకి ఇడ్లీ పర్ఫెక్ట్గా వచ్చేటట్టుగా ఉంటాయి. చూసారా ఒక్కొక్క ఇడ్లీ తీస్తుంటే ఎలా వస్తున్నాయో అలా వస్తాయి. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి ఇడ్లీని మన డైట్లోని ఇలా చేసి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ పెడితే చాలా ఇంట్రెస్ట్గా తింటారు. వీటిని వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకు కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఇడ్లీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.